మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయిశ్వరాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్. అత్యంత పరమపవిత్రమైనటువంటి మంచిర్యాల జిల్లాలో దండేపల్లి మండలంలో గూడెం గ్రామంలో పవిత్ర గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యంత పరమపవిత్రమైనటువంటి దివ్యక్షేత్రం శ్రీ దత్తసాయి శిరిడి సాయిబాబా దేవాలయం. ఈ దేవాలయం గోదావరికి అతి సమీపంలో ఉన్నది కనుక చాలామంది భక్తులు ఇది మరో శిరిడిలాగా భావిస్తారు. మరి ఈ క్షేత్రంలో కూడా అనేక ఉత్సవాలు ప్రతిరోజు జరుగుతాయి. ఈరోజు గురుపౌర్ణమి సందర్భంగా విశేషమైనటువంటి భక్తులు మరి స్వామిని దర్శించుకుంటారు. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు సద్గురు పరంపరల వల్ల మరి ఈరోజు అన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు అద్వైతమైనటువంటి సాంప్రదాయం విశిష్టాద్వైత సాంప్రదాయ గురువులు అలాగే సనాతన గురువులందరూ కూడా ఈరోజు నమస్కారం చేసుకోవాల్సిన రోజు. మరి అలాంటి గురుపౌర్ణమి సందర్భంగా సద్గురు సాయినాథుని యొక్క ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ శుభ ఆశీస్సులు శుభ ఆశీర్వచనాలు. అలాగే ఈ దేవాలయం పవిత్ర గోదావరి తీరంలో ఉంటుంది కనుక అందరు భక్తులు ఇక్కడ ఏది అనుకుంటే ఇక్కడ జరిగిపోతుంది. ఇది దత్తసాయి పరంపర అంటే దత్తాత్రేయ యొక్క పరంపర ఉన్నటువంటి దేవాలయం ఇది కనుక ఈ దేవాలయం మనసు మా కోరిక కోరుకున్నట్టయితే వెనువెంటనే తీరుతుంది. కనుక మనకు ఈ గూడెం లోపల ఈ క్షేత్రము అత్యంత పవిత్రంగా జరుగుతుంది. మరి ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది అలాగే ప్రతి పౌర్ణమి అన్నదానం ఉంటుంది. ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ వివాహాలు చేసుకోవచ్చు, ఇక్కడనే అన్నప్రాసన చేసుకోవచ్చు, వాహన పూజలు చేసుకోవచ్చు. ఇక్కడ చాలామంది కూడా విశేషంగా ఇష్టంగా చేసుకుంటారు ఈ దేవాలయాల వల్ల. స్వామిలోకి వచ్చినటువంటి భక్తులందరికీ ఆ సద్గురు సాయినాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోరుతూ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి గురు పౌర్ణమి శుభ ఆశీస్సులు.